వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. క్యాంప్ ఆఫీసులో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ నెల నుంచి 9 గంటల పాటు పగటి పూటనే విద్యుత్ను సరఫరా చేయాలని ఆదేశించారు. అందుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదనంగా మరో 4600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ప్రభుత్వ నిర్ణీత లక్ష్యాల మేరకు పనిచేస్తున్న అధికారులను సీఎం అభినందించారు. కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాదన్నారు మంత్రి కేటీఆర్. రోజు రోజుకు గ్రేటర్లో టీఆర్ఎస్ బలం పెరుగుతోందని, సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. 18 నెలల్లో ఎలాంటి భావోద్వేగాలు లేకుండా పాలన జరుగుతున్నట్లు సీమాంధ్ర ప్రజలు కూడా ఒప్పుకున్నారని అన్నారు కేటీఆర్. తెలంగాణలో ఉండే సీమాంధ్రులకు ఏపీ ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని, అలాంటప్పుడు సీమాంధ్రులు టీడీపీతో ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు.